నా పేరు ధనంజయ చెట్టి అండి. నేను బిఎస్ అగ్రికల్చర్ ఇన్ ది ఇయర్ 1978లో చేశాను. డిఫరెంట్ కంపెనీస్లో పనిచేశాం, షావలేస్, అగ్రోండిసెస్ కార్పొరేషన్, ఫర్టిలైజర్ కార్పొరేషన్. దీంట్లో ఇప్పుడు రెండు కంపెనీలకి నేను కన్సల్టెన్సీగా ఉన్నాను. ఒకటి అగ్రో మైక్రో, ఇది వచ్చి న్యూట్రీచ్ కంపోస్ట్ విశ్వ అగ్రోటెక్, ఇంకొకటి వచ్చి కేఏపీ అసోసియేట్స్కి ఉన్నాను అనమాట. నేను ఎక్కువగా దేనికోసం చెప్తున్నానంటే, రైతులు ఎక్కువగా ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ ఒక బస్తా ఏమంటే నాలుగు బస్తాలు వేసి నేలలో ఏమంటే ఎక్కువగా ఆర్గానిక్ కంటెంట్ అనేది లేకుండా క్షీణించిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు వచ్చేటువంటి రాబడి కానీ క్వాలిటీ లేకుండా ఉంది, టేస్ట్ లేకుండా ఉంది. దాన్ని 0.4% ఉండవలసినటువంటి ఆర్గానిక్ మ్యాటరు, ఆర్గానిక్ కంటెంట్ అనేది సాయిల్లో 0.3 వరకు ఉంది. అది పెంచాలంటే ఓన్లీ ఇదే సరైన ఆర్గానిక్ మెన్యూర్ కానీ ఆర్గానిక్ ఫర్టిలైజర్ కానీ వేసుకుంటే మనకు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మొక్కలు మరి నీటి మన మట్టిలో ఉండేటువంటి ఏమవుతుందంటే మట్టి అన్నీ ఏమవుతారంటే గుల్లబారుతుందండి. గుల్లబారడం వల్ల ఏమవుతుందంటే గాలి అనేది బాగా స్వచ్ఛపోతుంది. ఎప్పుడైతే గాలి లోపల స్వచ్ఛపోతుందో అప్పుడు మైక్రో ఆర్గానిక్ యొక్క సాంద్రత అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే అది పెరుగుతుందో రూట్ డెవలప్మెంట్ పెరుగుతుంది. రూట్ డెవలప్మెంట్ పెరిగినప్పుడు సాంద్రత మొక్కలు ఇదైనప్పుడు మనం వేసినటువంటి ఫర్టిలైజర్ నేలలో అట్లే ఉండిపోతుంది. ఆ ఇదైనటువంటిది మొబిలైజ్ అయ్యి మొక్కకి ఇచ్చి సమర్థవంతంగా నీరు కానీ తర్వాత మనం వేసినటువంటి ఎరువులు కూడా సమర్థవంతంగా తీసుకుంటుంది. దానివల్ల మనకు ఎక్కువగా ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్ కానీ ఆర్గానిక్ మెన్యూర్స్ వేసేదానివల్ల మనకు మొక్క బాగా క్షుణ్ణంగా చురుకుగా ఉంటుంది, వచ్చిన రాబడి కూడా బాగా క్షుణ్ణంగా బాగుంటుంది. అదేంటి నాకు కావాల్సింది. రైతులు ఎక్కువగా ఎవరంటే 50% ఇది వేసుకుంటూ స్లోగా తగ్గించుకుంటూ కెమికల్ ఫర్టిలైజర్స్ వాడినారంటే ఎక్కువ క్వాంటిటీ మనకు రాబడి రావడానికి కారణం ఉంటుందని మేము చెప్తున్నాను.